దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పశుపోషణలో వాటి యజమానులు ఎన్నో రకాల జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. వాటికి అందించే మేత, నీరు, వాటి కోసం ఏర్పాటు చేసే వసతి సౌకర్యాలు ఇలాంటి విషయాల్లో. అయితే ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ పశువులు ఆశించినంతగా దిగుబడిని అందజేయలేకపోతూ ఉంటాయి. వాటిలో ఆకలి మందగించటం, పశువు డీలా పడటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు యజమానులు తమ పశువులు పరాన్నజీవుల బారిన పడి బాధపడుతున్నాయేమో అనే విషయాన్ని ఒకసారి గమనించుకొని వాటికి అవసరమైన పరీక్షలను నిర్వహించుకోవాలి. ఈ పరీక్షల నిర్వహణలో నమూనాల సేకరణ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఎంతో జాగ్రత్తగా నమూనాలను సేకరించి వాటిని పరీక్షలకు పంపించి వ్యాధులను నిర్ధారణ చేసుకోవాలి. మరి ఈ విషయాలను మనకు వివరించడానికి అసలు పరాన్నజీవులంటే ఏంటి, ఎలాంటివి, ఏ రకంగా ఉంటాయి, పశువులు వీటి వల్ల ఎలాంటి వ్యాధుల బారిన పడుతూ ఉంటాయి, ఈ విషయాలన్నీ మనకు వివరించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు పరాన్న జీవశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రావిపాటి వేణు గారు. నమస్కారం అండి. నమస్కారం. వీరు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో పశువైద్య కళాశాలలో తమ సేవలను అందిస్తున్నారు. వారితో మాట్లాడి పశువుల్లో ఈ పరాన్న జీవులు గురించి, వాటి లక్షణాలను గురించి, వ్యాధులను గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు ముందుగా వివరించండి, అంటే అసలు పరాన్న జీవులు అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలు, ఎలా ఉంటాయి? ఓకే, మనం ఇప్పుడు ముందుగా మనం చూస్తే అండి, పరాన్న జీవులు అనేవి మన పేరుకు తగ్గట్టుగానే అవి ఇతర జీవులు పైన, అంటే మన మనుషులు కానీ పశువులు కానీ వాటిపైన ఆధారపడి వాటికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఇవి సంగ్రహిస్తూ ఇవి పెద్దగా లోపల పెరుగుతూ ఉంటాయి, వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అంతవరకు బాగానే ఉంటుంది. కాకపోతే ఇవేంటంటే, ఇవి తిన్న తర్వాత కొన్ని రకాలైనటువంటి విష పదార్థాలని, అంటే ఇవి లోపల నివసించటం కానీ పైన నివసించటం కానీ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అనేవి మనము గమనిస్తూ ఉంటాము. ఇవి కూడా చాలా రకాలుగా ఏంటంటే వాటికి యొక్క పశువు యొక్క సంపద కానీ దిగుబడి కానీ మొత్తం అంతా కూడా కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించేదానికి కూడా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి వీటికి పరాన్న జీవులు అనేది ఏంటంటే ఈ బ్యాక్టీరియా వైరస్ గురించి మనకి ఎక్కువ మందికి తెలుస్తూనే ఉంటుంది. వాటి యొక్క వ్యాధులు అవన్నీ కూడా మనము చూస్తూనే ఉంటాము. వాటికి సంబంధించిన అంటే కొన్ని రకాలైన టీకాలు ఉన్నాయి మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే ప్రమాదకరమైనటువంటి ఈ బ్యాక్టీరియా వైరల్ డిసీజెస్ని అన్నింటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు సులభంగానే. కాబట్టి మనకున్న ఈ శాస్త్ర పరిజ్ఞానం అయితేనేమి వాటి యొక్క పరాన్న జీవుల యొక్క శక్తి అయితేనేమి మనం చెప్పలేము. కానీ వాటికి ఇంతవరకు మనకంటే సరి అయిన ఈ టీకాలు అనేవి లేకపోవటం వల్ల ఈరోజు కూడా మనం మందులపైన వాటి మీద ఆధారపడి మనం ఎంతో రైతుకి నష్టం కలిగజేస్తున్నాయి. కాబట్టి వీటిని నివారించటమే మనము ముఖ్యం అన్నమాట. వచ్చిన తర్వాత మందులు వాడుకుందాం, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకునే లోపలే మనకు జరగాల్సిన నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. టీకాలు లేనటువంటి ఇటువంటి సమయంలో మందుల మీద మాత్రమే ఆధారపడేటువంటి ఈ సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము, వీటి గురించి కొంచెం సవివరంగా కొంతవరకు పరిజ్ఞానం ఉండటం వల్ల చాలా వరకు వాళ్లే దాని నష్టాలని మనం తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు. సార్, కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరు? అప్పారావు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నాటుకోళ్ళు అండి మీవి? నాటుకోళ్ళు. ఎన్ని ఉంటాయి మీ దగ్గర? నాలుగు ఉన్నాయి సార్. చెప్పండి, అంటే తినటం లేదా, లేకపోతే పిల్లలు ఆరు? ఓకే. సరే, తింటాం సార్. ఈ నాటుకోళ్ళు ఏంటంటే సాధారణంగా ఏంటంటే మనం ఇంటి దగ్గర పెరట్లో పెంచుకునేటువంటి వీటివి ఏంటంటే బయట మనము ఉండేటువంటి ఆ గింజలు కానీ అవి కానీ వేరుకొని అవే తింటూ అవే బతుకుతూ ఉంటాయండి. వాటిల్లో ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్షాకాలము, దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం పారటం కానీ అలాంటివి కానీ నలత కానీ ఏమన్నా ఉన్నాయేమో కొంచెం ఒకసారి మీరు చూడాలి. పారుతూ ఉన్నాయా ఏమన్నా, గ్రీన్ కలర్లో కానీ అట్లా కానీ ఏమన్నా పారుతూ ఉన్నాయా? కాల్ కట్ అయినట్లుంది, మీరు చెప్పండి సార్ జనరల్గా. ఇప్పుడు ఈ వాతావరణంలో ఉండేటువంటి నీరు కూడా కలుషితమై ఉంటుందండి. వీటి వల్ల కూడా ఏంటంటే ఈ కోళ్లల్లో ఈ అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాతావరణంలో ఈ నీరు కానీ తాగినప్పుడు కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియల్ జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వాటి లేదంటే చనిపోయేంత ఒకవేళ ఈ నాటుకోళ్లలో కొంచెం తక్కువగానే ఉండొచ్చు. అదే చెప్తున్నారు మనకి రైతు సోదరులు. తినటం లేదంటే జీర్ణ వ్యవస్థలో దానికి సంబంధించిన ప్రేగులో కానీ ఏదైనా పుండు లాంటిదాన్ని అలాంటిది ఏమన్నా జీర్ణ
వ్యవస్థకు సంబంధించి ఉండటం, కొంచెం లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ అలాంటి ఏమైనా ఉండటం కనుక జరగటం. రెండోది వీటిల్లో ఏంటంటే ఈ పరాన్న జీవుల్లో కూడా గుండ్రటి పురుగులు అని ఉంటాయి. ఈ గుండ్రటి పురుగులు అనేదంటే మనకి ఇవి ఈ బయట పెరటి కోళ్ళల్లో ఇంకా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటాయి కాబట్టి, మేత కానీ బయట తిరుగుతుంటాయి కదా. ఈ అపరిశుభ్రమైన వాతావరణం ఉండటం వల్ల వాటిల్లో పురుగులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. వాటికి ముందుగా ఏం చేయాలంటే మనకి డీవర్మింగ్ అని అంటాం అన్నమాట, మందు. డీవర్మింగ్ మందు కనుక మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం తీసుకొని ఈ మన పైపర్జీన్ అట్టేటువంటి మందు కానీ ఆల్బెండ్ జెల్ అనేటువంటి మంది నోట్లో తాగించవచ్చు అండి. ఇవి తాగించేసిన తర్వాత కూడా మీకు ఇదే ప్రాబ్లం కనుక ఉన్నదంటే మాత్రం దానికి యాంటీబయాటిక్ ఒక డోసు వాడుకోవాల్సి వస్తుందండి. మరొక కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో వారిని అడగండి. చెప్పండి. కొత్తగూడెం జిల్లా అండి, దంపేట. చెప్పండి సార్, మీ ప్రశ్న చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేకలు ఎన్ని ఉన్నాయండి మేకలు మీకు? మీకు వీటిలో ఏ లక్షణాలను మీరు చూస్తున్నారు? జబ్బులు వస్తున్నాయి అని అన్నారు కదా, ఎటువంటి లక్షణాలు మీరు ఆ మేకల్లో చూస్తున్నారు? అంటే మేత తినకపోవటమా, కాళ్ళకి పుండ్లు కనుక రావటమా, నోటిలో పుండ్లు ఉండటమా, జ్వరంగా ఉండటమా, పారుతూ ఉండటమా అని రకరకాలు మనం చెప్పండి. సార్ టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. హలో హలో మీరు టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. టీవీ చూస్తున్నా ఉన్నామండి. చెప్పండి, అంటే మీ మేకల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అడుగుతున్నారు డాక్టర్ గారు, చెప్పండి. అది మేత తినపోవటం అండి, కొంచెం నెలతుంటాం. జ్వరంగా అట్లా కనుక ఉంటుందా, ఏమైనా చొంగలు గార్చినట్టుగా నోటి ద్వారా కానీ జ్వరంగా అట్లా ఉన్నదా? కొద్దిగా మేత సరిగ్గా ఏంటంటే పారుతూ ఉన్నాయి. ఓకే, బయటికి తీసుకెళ్తుంటారా మీకు? బయట కుంటల్లో నీళ్లు తాగటం కానీ మేతకు బయటకి తీసుకెళ్ళటం కానీ? కుంటల్లో నీళ్లు తాగండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న వాతావరణంలో ఏంటంటే బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు నత్తగుల్లలు ఉంటాయి కదా మనకి, నత్తగుల్లలు మనకి నీళ్లలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి నత్తగుల్లల వల్ల కూడా ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి ఈ కార్జప్ జలగలని పొట్ట జలగలని మనం చూస్తూనే ఉంటాం. మేకలు కూడా కోసినప్పుడు కనుక మనకి పొట్టలు అరలు పొట్టలు కనుక చూస్తే మనకి దానిమ్మ గింజలాగా ఎర్రగా ఉంటాయి అన్నమాట ఈ పురుగులు. వీటినన్నింటినీ కూడా పొట్టలో ఉంటే పొట్ట జలగలు అంటాం. అంటే జలగని ఎందుకన్నామంటే ఇక్కడ రక్తాన్ని పీల్చుకుంటాయి అన్నమాట జలగలాగా, అందుకని వీటి అంటాం. మన గుండ్రంగా మనకి బఠానీ గింజ సైజులో ఎర్రగా ఉంటాయి, దానిమ్మ గింజలాగా ఉంటాయి అన్నమాట, ఎర్రగా రక్తం తీసుకొని ఉంటాయి కాబట్టి. అలాంటి పురుగులు కనుక అవి ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే ఇవి పారుతూ ఉంటాయి. ఇవి కాకుండా కూడా వేరే రకాలైనటువంటి జబ్బులు కూడా, అంటే మనకి హీమాంకస్ కాంట్రాక్టస్ అనేటువంటి ఒక గుండటి పురుగు కూడా ఉంటుందండి. అది చాలా కామన్గా ఈ గొర్రెల్లోనూ మేకల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బయట మనకి ఆరు బయట మనం మేతకు వెళ్ళినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి ఈ గుడ్లు కానీ ఇవి కానీ నోటి ద్వారా వెళ్ళటం వల్ల వెంటనే ఒక వారం పది రోజుల్లోనే మనకు పేడ మనకి పల్చగా వేయటము. ఒకసారి ఆ లక్షణం చూసామంటే ఏంటంటే మనం ఎంత తిన్నా కూడా అరుగుదల అనేది ఉండదు మేకలకి. రెండోది తినాలని కూడా అనిపించదు. ఇప్పుడు మనకు ఎలాగో వాటికి కూడా అలాగే ఉంటుంది. పేగు లోపల పుండ్లు కానీ ఈ పురుగులు ఉండటం వల్ల కూడా ఏమవుతుందంటే నల్లతగా ఉండటం వల్ల మేతే సరిగా తీసుకోకపోవటం వల్ల అవి కొంచెం ఈ మేత మేసే సమయాన్ని కూడా వృధా చేసుకుంటుంటాయి. అందుకని ఇవి కొంచెం పేడ మీరేం చేస్తారంటే ఒక్కసారిగా పేడ పరీక్ష చేసుకొని మీరు కనుక దానికి ఏ రకమైనటువంటి పురుగు ఉన్నదనేది నిర్ధారణ చేసుకుంటే మీరు దాన్ని బట్టి మనం కరెక్ట్గా మందు వాడుకోవచ్చు. అలా కాకుండా మీరు వాడుతుంది కదా అని మెడికల్ షాప్కి వెళ్ళి అది యాంటీబయాటిక్ వాడతారా లేదా మీకు డీవర్మింగ్కి సంబంధించిన రకరకాల మందులు ఉన్నాయండి ఈరోజు మార్కెట్లో, అవన్నీ వాడటం వల్ల మీకు టైము వేస్ట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది మీకు. అందుకని ఒక్కసారి ఆ పేడని పరీక్ష చేసుకునే దానికి దాని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. అది మీరేం చేస్తారంటే బొటనవేలు సైజ్ అంత పేడ విడివిడిగా తీసుకోవాలి, అన్ని యానిమల్స్వి కలిపి తీసుకోవద్దండి మీరు. ఎందుకంటే దేంట్లో జబ్బు ఉన్నది అనేది చూడాలి మనం. ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో ఉండాలని రూల్ కూడా ఉండదు. కాకపోతే మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఒకే చోట ఉంటున్నాయి కాబట్టి ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి జబ్బు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి మనం అన్నింటినీ పేడ కలపకుండా విడివిడిగా సేకరించాలి. అవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పేడ మీరు దగ్గరలో ఉండేటువంటి ప్రయోగశాలగా అన్ని హాస్పిటల్స్లోనూ సూక్ష్మదర్శిని ఉన్నదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఇవి తీసుకెళ్ళి మీరు ఒకసారి పరీక్ష చేయించుకొని చేసుకుంటే ఇది చాలా సులభంగా తగ్గించుకోగలిగినటువంటి వ్యాధి అండి. మరొక కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో హలో హలో
హలో, నమస్తే అండి. మీ పేరు? మేడం నవీన్ మేడం, వరంగల్ నుండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. టీవీ సౌండ్ తగ్గించండి నవీన్ గారు. ఓకే మేడం, ఈ కడక్నాథ్ కోళ్ళు ఉంటాయి కదా సార్? చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి. ఈ కడక్నాథ్ కోళ్ళు ఎక్కడ దొరుకుతాయి సార్ మనకి ఇక్కడ దగ్గరలో? ఇవి మనకి మీరు వరంగల్ అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, వరంగల్లో కూడా మనకు పశు వైద్య కళాశాల ఉన్నది. ముఖ్యంగా మీరు ఏంటంటే హైదరాబాద్ కనుక వెళ్ళగలిగేటట్టయితే మీకు రాజేంద్ర నగర్ అనేటువంటి మనకి పశు వైద్య కళాశాల ఉన్నదండి. అక్కడ మనకి కోళ్ళకు సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ సపరేట్గా ఉన్నది. ఏ రకమైన కోళ్ళు దొరుకుతాయి మీ ప్రాంతానికి, ఆ కోళ్ళు అవి మీకు మనగలుగుతాయా లేదా అనేది కూడా మీకు అన్ని క్లియర్గా చెప్పి, ఏ వయసులో తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి అనేది మొత్తంగా మీకు వాళ్ళు పూర్తిగా ఒక డేటా కనుక పూర్తిగా మీకు వాళ్ళకి ఇవ్వగలుగుతారు. మీ ఆలోచనలకు సరి తూగేటటువంటి మీ శక్తి సామర్థ్యాలకి, మీ దగ్గర ఉండేటువంటి స్థలము, దీనికి సంబంధించి వాళ్ళు పూర్తిగా మీకు ఒక ప్రాజెక్ట్ లాగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, అంటే అసలు ఈ పరాన్నజీవుల వల్ల పశువుల్లో ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి వల్ల కలిగే నష్టం ఏంటి, దీని గురించి చెప్పే ముందర మరొక కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు పేమెంట్ పెట్టి ఇప్పుడు నాటుకోళ్ళకు కొంచెం రోగాలు వస్తుంటాయి కదా. వేరే సార్, ఇప్పుడు కొత్తగా ఈ వాతావరణం మంచి కొక్కరే వస్తుంటాయి మన కోళ్ళకి. అవును, కొక్కెర తెగులు అంటారు. అవి మనం ఎట్లా సార్ ఇప్పుడు వస్తే కోళ్ళకి వస్తే మొత్తం అట్లనే వెళ్ళిపోతా ఉంటుంది, మొత్తం ఒక కోడి కూడా మేలకుండా చనిపోతా ఉంటుంది. మీరు మెరుగైన చికిత్స ఎట్లా కొన్ని మనకు మందులు ఏర్పాటు చేసామంటే చెప్పండి సార్ కొంచెం. ఈ కొక్కెర తెగులు అనేది కూడా ఇప్పుడు చాలామంది రైతులు ఈ కోళ్ళ దాని గురించి అడుగుతున్నారు. కొక్కెర తెగులు రావటానికి కూడా ఇది మంచి సీజన్ అండి. ఒకదానికి వచ్చినాయి అంటే ఊర్లో ఉండేటువంటి అన్నిటికీ అంటువ్యాధిలాగా అది అంటుకుంటూ పోయి చేస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే, కొక్కెర తెగులకి రానికేట్ డిసీజ్ అని, ఆర్డీ అని వ్యాక్సిన్ దొరుకుతుందండి. అది మనకు ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, కంటి చుక్కల ద్వారా, చుక్కలలాగా ఉంటుందన్నమాట. ఇవి కూడా చేసుకోవచ్చు, ఇంజెక్షన్ రూపంలో కూడా దొరుకుతుంటుంది మీకు. మనకి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వారు, యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ వారు మనకి సప్లై చేస్తున్నారు. మీ దగ్గరలో ఎంత దగ్గరలో ఉండే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర మీరు కలవటం వల్ల ఆ టీకాలు ఇస్తారు. టీకాలు ఏంటంటే వాళ్ళు అది మంచు ముక్కలు ఐస్ మధ్యలోనే పెట్టుకోవాలి, బయట మనం పెట్టేదనుకుంటుంది, ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని చేసుకుంటుంటారు. వాళ్ళైతే మీకు కరెక్ట్గా చేస్తారు. మీకు రాసిస్తే కూడా ఈ బయట కూడా ఏంటంటే ఈ కోళ్ళ ఫారాలు వాళ్ళు బయట అన్ని కూడా తెచ్చుకొని వాడుకుంటుంటారు. మీకు ప్రభుత్వం వారే ఫ్రీగా దాన్ని సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్లే వచ్చి సాయంత్రం పూట, మీరు ఊర్లో ఉండేవాళ్ళు, మీరు ఒక్కళ్ళే కాదండి, ఊర్లో ఉండేటువంటి అన్ని కోళ్లకు కూడా ఒకేసారి టీకాలు చేయించుకోవటం వల్ల ఈ అంటువ్యాధి అనేది ఒకదానికొకటి రాకుండా కూడా చేసుకోవచ్చు. వీటికి చేయించుకోకుండా ఉండి మనం వచ్చిన తర్వాత మనం తగ్గించుకునే దానికి ఏంటంటే మరణాలు ఎక్కువగా ఉంటాయి, రైతులు ఊరికే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకని ఈ రానికేట్ డిసీజ్ అంటే మన కొక్కెర తెగులు అనేటువంటి దీనికి టీకాలు వేయించుకోవటం మంచిది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పండి సార్, అంటే ఈ వ్యాధుల వల్ల కలిగే నష్టాలు ఏంటి? ఇప్పుడు పరాన్నజీవులు అని ఏంటంటే మనం బయట చూస్తేనేమో బాహ్య పరాన్నజీవులు అని, అంటే మన కంటికి కనిపిస్తుంటాయండి. మనం ఏంటంటే ఈగలు మనకి దోమలు కానీ, లేకపోతే పిడుదులు కానీ, గోమారులు కానీ, నల్లులు కానీ, మిన్నల్లు అని కూడా ఇవన్నీ రకరకాలు మనం బయట చూస్తూనే ఉంటాము. వీటన్నిటిని కూడా అంటే బాహ్య పరాన్నజీవులు అని అంటాము. ఇవి రక్తాన్ని పీల్చి ఒకే పశువు శరీరం పైన ఉండి, గజ్జి పురుగులు కూడా అండి కొన్ని మనం చూస్తుంటాం పశువులకి గజ్జి కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్నవి మిన్నలులో అంటాము, మైట్స్ అంటాము వీటిని. ఇవి బయట చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా శరీరం లోపల అంతర్భాగాలలో అన్ని భాగాలలో, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో అయితే కోకొల్లలు ఈ పరాన్నజీవులు, వీటిని ఏంటంటే అంతర్పరాన్నజీవులు అని అంటాము. ఇవి ముఖ్యంగా రెండు రకాలని చెప్పుకోవచ్చండి. వీటిలో మనం చూస్తే బాహ్య పరాన్నజీవులు అని ఉంటుందండి. బాహ్య పరాన్నజీవులు అంటే మనం చూడాలి, రక్తాన్ని పీలుస్తుంటాయి. ఇప్పుడు దోమలు చూడండి ఎంత మనము ఇబ్బంది పెడుతున్నాయి మనుషులను కానీ, పశువులను కానీ, వాటికి నిద్ర లేకుండా చేస్తే, తినటానికి కూడా లేకుండా చేస్తే, రాత్రులు కూడా ప్రాబ్లంగా ఉంటుంది. రక్తాన్ని పీల్చడం వల్ల ఆ రక్తం ఏంటంటే మనకి ఆ పశువులో ఉండేటువంటిది అది జీర్ణమైపోయి శక్తినిచ్చి మాంసం కానీ, గుడ్లు కానీ పాల రూపంలో మనకు అందించాలి. అది తిన్నదంతా కూడా ఈ రక్తాన్ని ఈ పరాన్నజీవులు, ఈ దోమలు లాంటివి తీసుకొని వెళ్ళి, అవి తీసుకుంటే తీసుకునేవి,
అవి మళ్ళా వేరేటువంటి పరాన్న జీవుల్ని కూడా మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వీటన్నిటి కూడా మనకు మనుషుల్లో కనుక చూస్తే చికెన్ గున్యా అని లేకపోతే మలేరియా అని ఫైలేరియా అని రకరకాలు కూడా ఇవన్నీ వస్తాయి. ఇట్లా పశువుల్లో కూడా చాలా రకాలైనటువంటి జబ్బులు, కుందేటి వెర్రి వ్యాధి అంటాం, ట్రిపనోజోమోసిస్ అని అంటాము. ఇవి ఏంటంటే మన గుర్ర పీగులన్నీ పెద్దగా ఉంటాయండి, ఇవి కుడుతూ ఉంటాయి. రక్తాన్ని తాగిన తర్వాత ఇవి ఒక పశువు ఏదన్నా జబ్బు చేసింది అనుకుందాము, ఆ పశువులో ఉండేటువంటివి తీసుకొని ఈ పరాన్న జీవుల్ని వేరే పశువు కుట్టడానికి వెళ్ళినప్పుడు వాటికి సంక్రమిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కూడా మనము పిడుదలు కూడా తెలేరియోసిస్ అంటాము, శోషరస గ్రంథి వ్యాధి అంటాము, బెబీషియోసిస్ అంటాము, ఇవన్నీ కూడా సంకరజాతి ఆవుల్లో కూడా ప్లస్ మన గేదె జాతి వాటిలో అయితే కుందటి వెర్రి వ్యాధి అనేది కూడా ఎక్కువగా వస్తుంటుంది. సార్, ఇంకా ఈ విషయం గురించి మాట్లాడే ముందు కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? మోహన్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం, చెప్పండి. ఎన్నో అయితే మూడు అయితే సార్, అది దుడ్డే వెదర్ కు ఎంత అయింది సార్? వెదర్ బాగాలేక అయితే ఇప్పుడు అది పాలిసీ బంద్ చేసింది సార్ మొత్తం. ఓకే ఓకే. ఇంకేమన్నా ఇంజెక్షన్స్ కానీ? అంటే దూడ మీకు అంటే నెలలు నిండిన తర్వాతే పుట్టిందండి దూడ? బానే ఉంది అది దూడ? బానే ఉంది, ఆరోగ్యంగా ఉందా? ఆరోగ్యంగా ఉంది సార్, చనిపోయింది సార్ అది. దూడ చనిపోయింది, పుట్టిన తర్వాత చనిపోయింది? పుట్టిన తర్వాత ఒక 1 మంత్ అయ్యింది సార్ అది. ఓకే, మామూలుగా ఎన్ని పాలు ఇస్తుంది మామూలుగా అంతకు ముందు ఈతలో? అంతకు ముందు 2 లీటర్ ఇస్తుంది మేడం, దేశీ కదా. రోజుకు 4 లీటర్ ఇస్తుంది సార్. ఓకే, 4 లీటర్ ఇస్తుంది. ఇప్పుడు అసలు ఏమి ఇవ్వటం లేదు. ఇప్పుడు మేత అవి సరిగా తింటుందా? ఓకే, లోపల మనకి ఇప్పుడు ఈనిన తర్వాత ఏమన్నా లోపల నుంచి కూడా ఏమన్నా ద్రవాలు కానీ రక్తం కానీ చీము కానీ అలాంటివి ఏమన్నా వస్తున్నాయా? ఏం లేదు. యూరిన్ పోసినప్పుడు కానీ అట్లా కానీ ఏం గమనించలేదా? ఏం లేదు, బాగానే. ఒకసారి ఏంటంటే మీరు చెప్పండి. మేము కట్టేసి పిండినప్పుడు సార్ కొన్ని పాలు ఇస్తుందండి, పొదుగులు ఎంతో పుణ్యండి, ఒక గ్లాస్ ఇస్తుంది, తర్వాత పొదుగు తీర్చలేదు సార్. ఓకే, అంటే మనకి పొదుగు వాపు వ్యాధి లక్షణాలు ఏమన్నా పాలు చెడిపోవటం కానీ వాసన రావటం కానీ అలాంటి లక్షణాలు ఏమన్నా చూసారా? లేదు. ఓకే, అంటే పాలు మనకి ఏంటంటే దూడ ఈనిన తర్వాత ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా పాలు తగ్గిపోవడానికి ముఖ్యంగా ఏంటంటే మనకి కాల్షియం అనేటువంటి ఒక ధాతువు తగ్గిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే దూడ మనం పుట్టాలంటే పెరగాలంటే దాంట్లో ఉండే ఎముకలకు కానీ తల్లికి సరి అయిన కాల్షియం అంటే మన మినరల్ మిక్సర్ రూపంలో కానీ దాణా రూపంలో కానీ అది చూలు సమయంలో సరిగా అందకపోతే ఒక్కోసారి ఏంటంటే కాల్షియం బాగా తగ్గిపోతుంది లోపల శరీరం లోపల. తగ్గిపోయినప్పుడు ఏంటంటే పాలు మనకి దిగుబడి ఇమ్మీడియట్గా అంటే ఏ లక్షణాలు జ్వరం కానీ వేరే ఇతరత్ర ఏ జబ్బు కూడా లక్షణాలు కనిపించకుండా సడన్గా తగ్గిపోవటం వల్ల మనకి ఏంటంటే కాల్షియం లోపం వల్ల కూడా ఒక్కసారి మనకి ఇలా జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఏంటంటే కాల్షియము మామూలుగా ఇంజెక్షన్ మామూలుగా ఐవి అంటే నరానికి పెడుతూ ఉంటారు. మీరు ఏం చేస్తారంటే 450 ml బాటిల్స్ దొరుకుతూ ఉంటాయండి, ఒకరోజు ఒకటి సగానికి ఇవ్వండి, రెండో రోజు ఇంకొక సగానికి ఇచ్చేసి మీరు చేస్తే ఒకసారి చూడండి దాంట్లో. ఇవి కాకుండా కూడా ఏంటంటే మినరల్ మిక్సర్ కూడా మీరు కొంచెం వాడుకుంటూ ఉండటం వల్ల కూడా పాలు కూడా మనకి పెరిగేదానికి ఉంటుంది. దాణా అనేది మీరు ఏ విధంగా ఇస్తున్నారనేది కూడా కొంచెం ఒకసారి చూడాలి ఇక్కడ. ఎందుకంటే మనకు పాలు అనేది రావాలంటే మనకు దాణా కూడా సమగ్ర దాణా ఇవ్వాలి. చెప్పండి. పాలు ఉంటున్నాయి సార్, అది పాలు ఫుల్ ఉంటున్నాయి. పొదుగు మనం పిచ్చుకేటప్పుడు దుడ్డు ఇస్తే పొదుగు వస్తుంది కదా సార్? ఓకే ఓకే. ఇప్పుడు వస్తలేదు అట్లా, అది అంటే మనకి సేపులు రావటం లేదంటారా? పాలు సేపు పాలు సేపులు రావటం లేదనంటే కొంచెం ఏమన్నా మీకు ఈ వంట సోడా ఉంటుంది కదా, ఒక్కసారి వంట సోడా ఒక్కసారి మీరు ఒకసారి చూడండి. రెండోది ఏంటంటే ఈ పొదుగు లోపల కూడా రంధ్రాలు కనుక ఏదన్నా మధ్యలో కనుక ఈ కండ కానీ అట్లా కానీ ఏమన్నా పెరగటం వల్ల కూడా అవి ఉప్పుగా ఉండి లోపల రంధ్రం కూడా పూడుకుపోయినట్టుగా ఉండటం వల్ల కూడా అంటే మనకి స్పైడర్ టీట్ అని అట్లా కూడా ఉంటారు. అన్ని సక్రమంగా ఉన్న అంటే పాలు దిగుబడి తగ్గిపోయింది అనమాట. అప్పుడు అంటే పాలు దిగుబడి 4 liters ఇచ్చేది 200 ml కూడా ఇచ్చలేదు. 200 ml కూడా అంటే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా తగ్గిపోయింది ఉండి ఉండి. ఒకసారి మీరు రక్త పరీక్ష కూడా చేయిస్తే రక్తంలో కూడా ఏదన్నా పురుగులు కానీ అంటే ట్రిపనోజోమా అనేటువంటి జబ్బు ఉన్నదనుకోండి సడన్ గా తగ్గిపోతుంది ఒకసారి పాలు దిగుబడి. మీకు మైక్రోఫైలేరియా అనేటువంటి జబ్బు కూడా ఉంటుంది సడన్గా తగ్గిపోతాయి.
ఒక్కోసారి మనకి జ్వరం లక్షణాలు కనిపించవచ్చు అండి, వీటిల్లో జ్వర లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకని మీరు చెప్పినట్టు ఏంటంటే ఒకసారి ఏంటంటే పాల దిగుబడి తగ్గిపోయింది అని అంటే అండి దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. మనం ఒక్కసారిగా మనము జ్వరం లేకుండా లక్షణాలు ఏమి కనిపించకుండా చేస్తే మేత కావచ్చు, కాల్షియం లాంటి వస్తువు ఇది ధాతువులు తగ్గిపోయి ఉండవచ్చు, లేదా మనకి లోపల ఎటువంటి ఏదన్నా జబ్బు కారక క్రిములు ఏమైనా ఉండవచ్చు. ఇవన్నీ కూడా అంటే డాక్టర్ గారు పర్యవేక్షణలో ఒక్కసారి మీరు పరీక్ష చేయించి వాటికి తగ్గ మందులు వాడుకోవటం మంచిది. ఇక్కడ గోపాలమిత్రుడు ఉంది, ఆ సార్ వచ్చి చూసిండు చేసిండు కూడా ఇస్తలేదు. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే గోపాలమిత్ర అంటే ఒకవేళ వాళ్ళ పరిధి వాళ్ళకు ఉండేటువంటి ఒక నాలెడ్జ్ కానీ అవి కూడా మనం ఒకసారి చూడాలండి. ఒకసారి వాళ్ళు ఇచ్చిన మందులు ఏంటంటే ఒకవేళ మనకు పని చేయకపోతే నెక్స్ట్ మనకు పశు వైద్యాధికారి దగ్గరికి పోయి ఈ మందులు వాడాం సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి ఆయన సలహాతోటి మీరు మందులు ఆయన సలహాతోటి ఎలా వాడమంటారో చూసి దాని ప్రకారం వాడుకోవటం వల్ల మీకు పరిష్కారం వస్తుందండి. థ్యాంక్ యూ అండి. పశువులలో పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధుల గురించి, నిర్ధారణ పరీక్షల గురించి డాక్టర్ గారు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. సార్ కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. చెప్పండి సార్, మాట్లాడండి. చెప్పండి చెప్పండి. సార్, మా బర్రె నెల రోజులు అయింది. ఓకే చెప్పండి. అయితే బిడ్డే మంచిగా ఉన్నది. అయితే ఈ ట్యాక్ వాడడం కోసం మినరల్ మిక్సర్ వాడినాను. అలాగే చెప్పండి. మినరల్ మిక్సర్ వాడినాక అయితే ఈ బర్రె వెనక నుండి అది మూత్ర ద్వారం నుండి రక్తం లెక్క కారుతుంది. అయ్యో చెప్పండి. అది ఏం ప్రాబ్లం సార్? అది మీకు ఎన్ని రోజుల నుంచి అలాగుందండి? జస్ట్ ఒక 4-5 రోజులు. 4-5 రోజులు అంటే మీరు ఒక నెల క్రితమే మీరు ఈనిందని చెప్తున్నారు, ఒక 4-5 రోజుల నుంచి మాత్రమే వస్తుంది. రక్తము ఎలా ఉంది మీకు? డికాషన్ కలర్ ఉంటుంది, అది ఒక రకంగా ఉన్నదా, లేకపోతే రక్తం అనేది మనము కట్ చేసినప్పుడు గాయమైనప్పుడు రక్తం యాసిటిజ్ వస్తుంది కదా, ఆ రంగులో ఉందా? అదే అంటే కొంచెం బ్రౌన్ కలర్ లో అంటే మామూలుగా రక్తం గడ్డగట్టిన తర్వాత కొంచెం నల్లగా మారినట్టుగా వస్తుంది, అలాగొస్తుందా? అవును సార్. అది ఒక్కసారి మీరు ఏంటంటే నెల రోజుల క్రితమే ఈనిందని చెప్తున్నారు, గర్భసంచి లోపల ఏమవుతుందంటే మాయ మనం పూర్తిగా వేసిన తర్వాత ఒక్కసారి గర్భం లోపల కూడా కొంచెంగా ఏదన్నా మిగిలిపోయి లాస్ట్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము మీకు యూరిన్ పోసేటప్పుడు యూరిన్లో నుంచి వచ్చిందంటేనేమో అది డిఫరెంట్, గర్భసంచిలో నుంచి వచ్చిందంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ గేదెల్లో ఏంటంటే రెండు ఒకే దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి అది మూత్రంలో వస్తుందా లేకపోతే గర్భసంచి లోపల తర్వాత విడిగా వస్తుందా అనేది ఒక్కసారి చూస్తే ఒక్కసారి గమనించండి. దానివల్ల ఏంటంటే మనకు ఒక క్లూ దొరుకుతుంది. ఓకే, ఇది అది మామూలుగా అంటే మీకు ఏంటంటే గర్భం ఈ మధ్యన ఈనింది అన్నారు కాబట్టి ఈ ఒక నెల 2 నెలల లోపల ఈనిన వాటిలో ఈ మాయ పూర్తిగా వేయకపోయినా కూడా అక్కడక్కడ కొంచెం మిగిలిపోయిన ఏదన్నా ఉంటే కూడా లోపల నుంచి కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుందండి. కొంచెం వాసన కూడా వస్తుంది, ద్రవాల్లాగా అది కరిగిపోయి మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి మనకు పశు వైద్య సిబ్బందిని మీరు ఎవరినైనా సంప్రదించి లోపల ఏంటంటే మనం ఒక్కసారి క్లీన్ చేసినట్టుగా అనమాట వాళ్ళు డూషింగ్ లాగా చేస్తారు. మామూలుగా నార్మల్ సెలైన్ మనకి సెలైన్ పెడుతుంటారు కదా, నార్మల్ సెలైన్ బాటిల్ తోటి ఒక్కసారి లోపలంతా కూడా మనం క్లీన్ చేసినట్టుగా గర్భసంచిని కనుక శుభ్రంగా చేసినట్టుగా చేసి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది, వాసన వస్తుంది, ఈ బ్యాక్టీరియా లాంటి ఒకటి ఇన్ఫెక్షన్ ఉన్నది దానివల్ల వాసన వస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఒకవేళ యాంటీబయాటిక్ కోర్స్ ఏదైనా వాడాల్సి వచ్చినా కూడా ఈ గర్భసంచి లోపలికి ఎక్కించటమా లేదా కండ ద్వారా దానికి ఇవ్వటం అనేది డాక్టర్ గారు చేస్తారు. కాబట్టి మీరు ఒక్కసారి దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్య సిబ్బందిని ఒకసారి సంప్రదిస్తే మీకు ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, ఇందాక మీరు అంటున్నారు మరొక కాల్ రెడీగా ఉంది, వారి ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి సార్. మాది ఒకటి ఆవు ఒకటి ఉంది సార్, అది మాకు వాటర్ తాగలేదు సార్, 2 నెలలు అవుతుంది. ఏదో ఈ వేసవి కాలంలో కానీ 20 లీటర్స్ అట్లా తాగుతుంది సార్ డైలీ, అంతే ఇంకా తాగదు సార్. అంత ముందు బాగా తాగేది సార్ అది నీళ్లు. ఏం చేసినా అది డాక్టర్ గారిని అడిగాను, కానీ సార్ వచ్చి టానిక్ రాసి ఇచ్చాడు, వేరే ఆయుర్వేదిక్ మందులు కానీ ఇచ్చాడు, కానీ మళ్ళీ అట్లాగే ఉంది సార్. అది నీళ్లు కంప్లీట్ గా తాగటం లేదంటున్నారా?
తాగలేదు సార్ ఏదో 10 లీటర్స్ 20 లీటర్స్ అట్లా సార్, దానా తింటుంది మేత తింటుంది, ఆవు ఆరోగ్యంగానే ఉంది సార్, కానీ ఆవు కొంచెము అదే తగ్గుతుంది సార్, అదే మామూలు వెయిట్ తగ్గుతుంది. ఇప్పుడు మనకి దానా మనకి ఎంతవరకు మనకి తింటుందో కంపల్సరీగా ఏంటంటే ఏ ప్రాబ్లము లేనట్టండి. దానా మనకు తినకపోతే జీర్ణ వ్యవస్థలోనే ఇప్పుడు నీరు కానీ లేదా మేత కానీ ఏదైనా కూడా జీర్ణ వ్యవస్థలోకే వెళ్ళాలి. అది దానా తింటూ మనకి నీళ్ళని ఒకటే అంటే వేసవి కాలంతో పోల్చుకుంటే ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే దాని యొక్క శరీరం నుంచి మనకి చెమట రూపంలో కానీ వీటిలోంచి బయటికి పోయేది ఎక్కువగా, నీరు లాస్ అనేది ఎక్కువగా ఉండదండి. రైట్. ఇంకోటి ఇప్పుడు పాలు ఎన్నిస్తుంది అది సార్? ఇప్పుడు వచ్చి 6 లీటర్లు ఇస్తాం సార్, అది మామూలు మినిమం వచ్చి 10-11 లీటర్లు ఇస్తారు సార్. అది ఇప్పుడు 5 నెలలు అయింది అంటే 3 నెలలు మళ్ళీ అది ప్రెగ్నెన్సీ సార్ దానికి. అంటే మంచి వేసవిలో సార్, మాకు ఇప్పటి వరకు వర్షం లేదు కదా, మంచి వేసవిలో కానీ తాగలేదు సార్ అది. ఓకే, అందువల్ల ఏం ప్రాబ్లం అని కనుక్కుందామని ఫోన్ చేశాను. మీకు అది బాగా తింటూ ఉండి ఏ లక్షణాలు వ్యాధి లక్షణాలు ఏది కూడా మనకు బహిర్గతంగా కనిపించకుండా ఆరోగ్యంగా మనకు పశువు రోజు చూస్తుంటే అది ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా అనేది మనం రైతులే సులభంగా గ్రహించు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఆరోగ్యంగా లేకపోతే ముందు అసలు మేత మేయదు, నీళ్లు కూడా తాగదు. మనకి ఇక్కడ ఏంటంటే మీరు మేత మేస్తూ ఉంది ఆరోగ్యంగా ఉందన్నారు కాబట్టి దీన్ని మీరు అంత సమస్యగా ఊరికే అనుకోకుండా, రెండోది మందులు కానీ అవి కానీ కూడా దీంట్లో ఏమి ఉండదండి తాగిచ్చే. కొంచెం సాల్ట్ కనుక మనం వేసే వాటిలో సాల్ట్ కనుక కొంచెం కనుక వేసుకుంటే దాహం అవుతుంది, ఆటోమేటిక్గా నీళ్లు కూడా రాదు. లవణ మిశ్రమం అనేది ఒక్కసారి మీరు ఒక్కసారి వాడి చూడండి, ఒక 10 రోజులు 15 రోజులు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎందుకంటే లవణాలు సాల్ట్ కనుక తీసుకుంటే మనం నీరు తాగేది కూడా మనకు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా తాగేదానికి అది కొంచెం ఉండొచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించినంత వరకు కూడా మీరు ఎటువంటి కూడా మందులు వాడటం కానీ దాని గురించి ఎక్కువగా కూడా ఆలోచించడం కానీ చేయటం కూడా అవసరం లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక యజమాని తన పశువు పరాన్న జీవుల బారిన పడింది అని గుర్తించడం ఎలాగా, లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా, తేలిగ్గా గుర్తించగలుగుతారా? అది ఈ వీటిల్లో మనం ముఖ్యంగా బయట పరాన్న జీవులు అన్నాం కదా, బాహ్య పరాన్న జీవులు అనేది మన కళ్ళతోనే చూడొచ్చండి. రోజు ఈగలు కానీ అవి కానీ ఇవేంటంటే అపరిశుభ్రంగా ఉంటాయి. పాకల్లో మనం చూస్తే పేడ కానీ లేకపోతే నీరు కానీ లేకపోతే నిల ఉండటము, ఇవన్నీ ఏంటంటే ఈగలు ఎక్కువగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. మనం మామూలుగా చూస్తూనే ఉంటాం, ఎక్కడైతే మనకి అపరిశుభ్ర వాతావరణం ఉంటుందో అక్కడ ఈగలు ఎక్కువగా ఉంటాయి. పగలు చూస్తే మనకి ఈగలు, రాత్రి చూస్తేనేమో దోమలు అన్నట్టు. ఇవి రెండు కూడా ఏంటంటే పాకల్లో శుభ్రంగా మనం పెట్టుకోవాలండి ముఖ్యంగా. రెండోది వెలుతురు అనేది చాలా బాగా చక్కగా ఉండాలి. సూర్యరశ్మి అనేది కనుక ఎక్కడ వస్తుందో, ఎక్కడైతే మనకి డ్రైగా ఉంటుందో ప్లేసెస్ అవన్నీ కూడా అంటే తేమగా లేకుండా ఉండాలి. పశువు ఎక్కడ ఉన్న చోట తేమ లేకుండా ఉండటం వల్ల మీరు చాలా వరకు దాదాపుగా ఈగలు కానీ దోమలు కానీ లేకుండా మనం చూసుకోవచ్చు. రెండోది ఏంటంటే పేడ కూడా మనం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నదాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ పేడ కూడా ఏం చేస్తారంటే పాకకి దగ్గరలోనే పెద్దగా వేసేసి పెడుతుండే, అందులో కావాల్సిన అది ఒక బ్రీడింగ్ ప్లేస్ అంటాం. అంటే దాంట్లో ఉన్న ఈగలు దోమలు ఉండేవి ఇంకా ఎక్కడ ఉండవు. అవి పశువులకే కాదు మనకు కూడా అసౌకర్యంగానే కలుస్తుంటాయి. కాబట్టి కొంచెం పాకకి దూరంగా వేసుకునేటట్టుగా మనము చూడాలన్నమాట. ఇవి వీటి వల్ల కూడా ఏంటంటే మనకి చాలా వరకు చాలా చాలా జబ్బులు, మనకి ఈగల వల్ల వచ్చేటువంటి రకాల జబ్బులు మనం అసలు చెప్పలేనివి. అది ఏదైనా పశువు పారుతూ ఉందన్నట్టే ఈగల వల్ల కలుషితమైన ఆహారం నీరు తాగటం వల్ల వస్తుంది. దానివల్లే మనకి చాలా రకమైన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పరాన్న జీవులు కానీ ఇవన్నీ కూడా వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం శ్రద్ధ వహించాల్సింది ఏంటంటే పరిశుభ్ర వాతావరణం చాలు, అదొక్కటే మార్గం, దానికి మించింది ఇంకొకటి లేదు. కాల్ రెడీగా ఉందండి, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నాగరాజ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు జిల్లా తోటండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో వారిని అడగండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే, నమస్తే, చెప్పండి. గేద పడ్డండి, తులసూరు పడ్డా, 7 నెలలు అయింది కట్టి. 7 నెలలు అయింది. అది మళ్ళీ ఇప్పుడు కడతానికి వేసినట్టుగా మన నూనె మన నూనె సన్నగా తేగేస్తుందండి. వయసు ఎంత అండి అది? 4 సంవత్సరాలండి. 4 సంవత్సరాలు అంటే మీకు చూడు పరీక్ష చేసి అది 7 నెలలు గర్భంతో ఉందని చెప్పారా? చూసామండి, చూస్తే 4 నెలలు చేపించాము. చేపిస్తే సూడిదే అన్నారే, సూడిదే బొదు కూడా చేసిందండి కొంచెం. అది ఏమవుతుందంటే మన కడపానికి వచ్చినప్పుడు ఎదగ ఎట్లా వచ్చిందో కొబ్బు నూనె తీగలి సేమ్ అదే టైప్ లో వేస్తుంది. తీగలు వస్తున్నాయి, తీగలేస్తున్నాయి, తీగలేస్తుంది. మళ్ళా మనకి ఎద లక్షణాలు కనిపిస్తా ఉన్నాయి. ఎద లక్షణం మడి కూడా మన గులాబీ రంగు వచ్చినట్టుగా వస్తుంది. అదే అదే మీకు ఒకటి ముందుగా ఏంటంటే చూడు పరీక్ష ఆ రోజు మనకి మరి అంటే వాళ్ళు పశువైద్య సిబ్బందిని మనం అంటాం కాదు,
ఒకవేళ ఏదన్నా మనకు చూడది అవునా కాదనే డౌట్ తోటి అవునని లేకపోయినా కూడా అనేది ఒకటి. రెండోది ఏంటంటే చూడితే నిజంగా అయినా కూడా అవి ఈసుకుపోవడం జరుగుతాయి. మనకేంటంటే ముందుగా 3 నెలల లోపల గనక మనకు చూలు గనక ఉండి అవి ఈసుకుపోవడం జరిగితే మనకు అది చిన్నగా ఏ బల్లి పిల్లలాగనో ఎక్కడ చిన్న ఎలక పిల్లలాగనో పడిపోతుంది. అది మన కంటికి కూడా కనిపించదు, అసలు ఈసుకుపోయిన లక్షణాలు కూడా మీకు కనిపించదు. ఎందుకంటే పక్కన ఉండేటువంటి కాకులు కానీ కుక్కలు కానీ అవి ఏదంటే పడిపోయినాయి అంటే వెంటనే తినేస్తుంటే ఒక్కోసారి ఇవి కూడా మాయ, అవి వాటికి అవే తిని కూడా పశువులు కూడా తినేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం గుర్తించకపోవటం వల్ల కూడా ఆ విధంగా పోయేసి మళ్ళీ అది ఎద లక్షణాలు మళ్ళీ రావటం అనేది మామూలే. ఒకసారి అది చూడది కాదు అని అనుకున్నప్పుడు ఏంటంటే మరలా మనకి 21 రోజులకి వస్తూ ఉంటుంది. మీరు ఈ 3-4 నెలల్లో ఒకవేళ ఎద లక్షణాలు రాకపోవటం ఎండాకాలం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సీజన్ కాబట్టి మనకి మొత్తం అన్నీ కూడా ఎద లక్షణాలు బహిర్గతం అవటం ఉండి ఉంటుంది. మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే పశు వైద్య సిబ్బంది చేత ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చెక్ చేయించండి. ఎందుకంటే చూడుగా ఉన్నా కూడా లోపల నుంచి ఒక్కసారి ఈసుకుపోయే ముందుగా ఇలా ద్రవాలు కనిపిస్తూ ఉంటాయి మీకు. కాబట్టి ఒక్కసారి గర్భ పరీక్ష చేస్తే కానీ మనం ఏ విధమైనటువంటి ముందు చర్యలు తీసుకునేదానికి లేదు ఇక్కడ. థ్యాంక్ యూ అండి. మరొక కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంగళగిరి దగ్గర నుంచి అండి. ఓకే అండి, చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇది మాది గేద ఈని 2 నెలలు అవుతుంది సార్. ఇది జ్వరం వస్తుంది, తగ్గుతుంది. ఓకే, చూపిస్తున్నా గానీ నయం అవ్వట్లేదు సార్. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటలేదు జ్వరం. ఇప్పుడు మనకి మీరు ఈనింది అంటున్నారు, దూడ అదంతా బాగానే ఈనిందండి? దూడ అంతా బాగానే ఈనింది సార్. మాయ పడటం అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు పాలు మీకు ఏమన్నా ఇస్తుందా లేకపోతే తగ్గినయా ఎట్లా? పాలు తగ్గినాయి సార్. 5.5 ఇచ్చేది 3 మించి అవ్వట్లేదు. జ్వరం ఎంత ఉంటుందండి? అది జ్వరం గేద కూడా సార్, జ్వరం ఉంది అన్నారు కదా, జ్వరం ఎంత ఉంటుంది? జ్వరం 102 అలా ఉంది సార్. జ్వరం తగ్గుతూ పోతూ తగ్గుతూ పోతూ వస్తుందా? ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండలేదు సార్. ఓకే, దూడ బాగానే ఉందన్నారు? దూడ బాగానే ఉంది సార్. ఇక్కడ పాలు కూడా 3 లీటర్ల మించి ఇవ్వట్లేదు సార్. పాలు కూడా రావట్లేదు. ఓకే, ఇంకేమన్నా మిగతా వేరే ఏదన్నా లక్షణాలు, వ్యాధి లక్షణాలు కానీ ఇట్లా కానీ వెనక యోని నుంచి కానీ గర్భం నుంచి కానీ ద్రవాలు రావటం కానీ అట్లా కానీ ఏమన్నా ఉన్నాయా? లేదు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి అంటే మనకి పశువు అన్ని కూడా సక్రమంగా ఉండి ఈనినప్పుడు కనుక ఏదైనా గర్భం లోపల కనుక ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ అవి కానీ ఉంటే ఒక్కసారి రక్తంలోకి వచ్చేసి కూడా ఆ విధంగా జ్వరం రావడానికి ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే రక్తం లోపల ఏదన్నా పురుగులు ఏదన్నా మీకు ఇందాక చెప్పుకున్నట్టు మనము కుందేటి వెర్రివ్యాధి ట్రిప్నోజోమా అనేది మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ గేదె జాతి వాటిల్లో ఎక్కువగా వస్తుందండి. ఇది కూడా ఏంటంటే సీజన్ ఏంటంటే ఈ కుడుతూ ఉంటాయి మనకి గండు ఈగల్లాగా, గుర్రపు ఈగలు అని అంటాము. ఈ ఈగల వల్ల ఏమవుతాయంటే కుట్టడం వల్ల ఒకదాని నుంచి ఒకదానికి వస్తూ ఉంటాయి అన్నమాట. రక్త పరీక్ష కనుక ఒక్కసారి కనుక మీరు చేపించేసి నిర్ధారణ చేసుకుంటే మీకు శాశ్వతంగా మీకు ఏంటంటే ఆ జబ్బు ఏంటి అనేది మనం గుర్తించటము, రెండోది దానికి తగ్గ మందులు వాడకూడదు. లేదనుకోండి మీరు ఏంటంటే యాంటీబయాటిక్ వాడతారు, వాడిన 2 రోజులు కొంచెం తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ 3 రోజులకు మళ్ళీ మొదలవుతుంటుంది. రక్తంలో పురుగులు అవన్నీ కూడా అంటే ఈ యాంటీబయాటిక్ మందులకి వేరే మామూలు ఇంజెక్షన్లకి వాటికి తగ్గదు. ఖచ్చితంగా లోపల ఆ పురుగు ఉన్నదే అని మనం నిర్ధారణ చేస్తాం. ఎందుకంటే ఈ గుంటూరు కానీ ఈ కోస్టల్ బెల్ట్ కృష్ణా జిల్లా కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ జబ్బు ఎక్కువగా ఉంటుంది కూడా. ఈ సీజన్లో కూడా కాస్త ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు రక్త పరీక్ష గాజు అద్దం పైన మీకు ఆ పశు వైద్య సిబ్బందిని కనుక ఒక్కసారి రమ్మని, ఈ చెవి దగ్గర ఉండేటువంటి చిన్న రక్తనాళాలు ఉంటాయి వాటి నుంచి కనుక మనం చిన్న ఒక్క రక్తపు బొట్టు కనుక గాజు అద్దం మీద మనం మలేరియాకి ఎట్లయితే పరీక్ష చేయించుకుంటామో అట్లా అద్దం మీద తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా ఆరనిచ్చిన తర్వాత ఒక శుభ్రమైన ఒకటువంటి ఒక పేపర్లో దాన్ని చుట్టుకొని మనకు దగ్గరలో ఉండేటువంటి డాక్టర్ గారి దగ్గరికి కానీ, మీకు మంగళగిరి అంటున్నారు కాబట్టి గుంటూరులో ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్. లేదా మీకు విజయవాడ వచ్చినా కూడా విజయవాడలో కూడా పెద్ద హాస్పిటల్ ఉంది. వాళ్ళు ఒక గంట సమయంలోనే మీకు దాని లోపల రక్తంలో ఉన్న పురుగులు ఉన్నాయా లేదా నిర్ధారణ చేసి చెప్తారు. దాన్ని బట్టి మీరు మందు వాడుకోవటం మంచిది. థ్యాంక్ యూ అండి. మరొక కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు దేవుడు మేడం, సభావరం అండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. ఓకే మేడం. హలో, చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే, నమస్తే, చెప్పండి. మాకు 4 ఆవులు ఉన్నాయి సార్. అంటే పాలు ఎక్కువ దిగుబడి రావాలంటే ఏం చేయాలి సార్? దానికి మేత ఏం పెట్టాలండి? అంటే మీ దగ్గర ఉన్న 4 ఆవులు ఇప్పుడు సంకరజాతికి సంబంధించినయా లేకపోతే దేశవాళికి సంబంధించినయా? దేశవాళి సార్.
దేశవాళి అంటే ఏది మన ఒంగోలు జాతినా లేకపోతే వేరే ఏదన్నా? లేదు సార్, మామూలుగా అంటే మన విశాఖపట్నం జిల్లాలోని మామూలుగా అంటే మా ఉండే అంటే నాటు ఆవులు. నాటు ఆవులు ఏంటంటే మనం ముఖ్యంగా అండి ఎక్కువ దిగుబడిని ఆశించడానికి లేదండి వాటిల్లో. మనకు 1-2 లీటర్లు పాలు వచ్చేటప్పటికే అదేంటంటే వాటి అందుకనే కదా మనం సంకర జాతి అధిక పాలసారటువంటి ఉండేటువంటి వాటిని తీసుకొని మన వాటికి కూడా మనకు వాటికి సంక్రమణ చేసి వాటి నుండి చోట్ల అంటే పాల దిగుబడి పెరుగుతుంది. కాకపోతే మన దగ్గర ఏంటంటే మన దగ్గర ఉండే దేశవాళీ ఆవులకి ఏంటంటే జబ్బులను తట్టుకునే గుణం ఉంటుంది. ఇప్పుడు మనకి విదేశీ నుంచి వచ్చేటువంటి ఆవులకు సంబంధించిందంటే జబ్బుల్ని మన జబ్బులను తట్టుకునే గుణం తక్కువ వాటికి. అందుకనే వాటిని వీటిని కనుక మనము సంక్రమణ చేసి వాటి నుంచి వచ్చేవాటికి ఉంటాయి. అందుకని పాల దిగుబడి అనేది మన దేశవాళీ ఆవుల్లో మనకి ఏంటంటే వాటికి చాలా ఉంటాయి. మేత సరిగా ఉండాలి, అన్నీ సక్రమంగా ఉంటేనే వాటికి 1-3 లీటర్లు, మహా అయితే 4 లీటర్లు. అంటే కొన్ని ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి చాలా ఎక్కువ వస్తాయి. అంటే వాళ్ళు తీసుకునే శ్రద్ధను బట్టి ఉంటుంది. ఆ యొక్క తల్లి నుంచి వచ్చేటువంటి ఈ జెనెటిక్గా జన్యుపరంగా వచ్చేటువంటి లక్షణాలను బట్టి కూడా అవి పాల దిగుబడి ఉంటుంది. అందుకని పాల దిగుబడి అని చెప్పండి. అలా సార్, అంటే మనం ఉన్న దానిలోని మనం కొద్దిగా ఎక్కువ దిగుబడి చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత వస్తున్నాయి చెప్పండి, ఒక్కొక్క ఆవుకి ఎంత వస్తున్నాయి? 3-4 లీటర్లు వస్తున్నాయి అంటే మీకు చాలా బాగా వస్తున్నట్టు లెక్కే. మీరు అంతకు మించి కూడా ఎక్కువ ఆశించకూడదు. దేశవాళీ ఆవుల నుంచి వీటికి ఉండేటువంటి వాటి నుంచి మనకి ఎంత వస్తాయి? మనకు మేత ఎంత వేస్తున్నారు? మీకు దాణా సమగ్రమైన దాణా వాడాలి. మీరు కాన్సన్ట్రేట్స్ ఎంత పెడుతున్నారు చెప్పండి, 3 లీటర్లు ఇచ్చే ఆవుకి. హలో, కాల్ కట్ అయినట్లుంది, మీరు చెప్పండి సార్. ఇక్కడ ఏంటంటే మనకి రైతులకు ఉండే ప్రధానమైన సమస్య కూడా ఒకటి, శాతం రావటం లేదు, పాల దిగుబడి తక్కువగా వస్తుంది అని చెప్తుంటారు. అంటే ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం అయితే చక్కగా ఇస్తున్నట్లు, చక్కగా ఉంది. అంటే ఇప్పుడు నాటు ఆవులకు సంబంధించి 3-4 లీటర్లు వస్తున్నాయి అని అంటే ఆయన యాజమాన్య పద్ధతులు బాగున్నాయని చెప్పాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన కరెక్ట్గా నాటు ఆవు అంటున్నారు, కానీ ఏది మనకి దేశవాళీలో చాలా రకాలు ఉన్నాయి, ఒంగోలు కానీ ఇప్పుడు గిరిజాతి కానీ ఇవన్నీ రకరకాల ఆవులు ఉన్నాయి. వాటిని బట్టి కూడా మనకి పాల దిగుబడి ఉంటుంది. అధిక పాల సార్ ఇచ్చేవి ఉన్నాయి, లేదని చెప్పటం లేదండి. 5-10 లీటర్లు ఇచ్చే ఒంగోలు హలో నమస్తే అండి, మీ పేరు? రమేష్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తెలంగాణ మంచిర్యాల జిల్లా. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. మేడం మాట్లాడండి, చెప్పండి. సార్, మా పేరు 6 పేర్లు ఇస్తున్నాం సార్. దూడలు దూడలు పేరు సార్. దున్నపోతం తీసుకొచ్చి కట్టింది. కట్టింది సార్. దున్నపోతు అయితే 2 నెలలు చూసినా సార్. దున్నపోతు మళ్ళా ఎంబడే ఉన్నది అయితే దాని పేల మీదకి మళ్ళా పోలే సార్. 2-3 నెలలు అది ఇప్పుడు సార్ 3 నెలలు అవుతుంది సార్. ఈ తెల్లగా మట్టుపోతానే సార్. 3 నెలలు అవుతుంది ఇప్పుడు. 3 నెలలు అయింది అంటే మనకి దున్నపోతాడు దాటిచ్చి 3 నెలలు అయింది. దాటిచ్చి 3 నెలలు అయింది మళ్ళా దున్నపోతు మళ్ళా వారలేదు సార్. కాకపోతే మాకు తెల్లగా పోతానే సార్. అంత సీఎం లేక ఒక 4 పేలు పోతానే అట్లా. ఇప్పుడు మీకు ఉన్న సమస్య ఏంటంటే మీరు కొని తెచ్చుకున్న సమస్యనే చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకి కృత్రిమ గర్భధారణ అనేది మనం ఎందుకు పెట్టాము? ఇటువంటి బయట ఉండేటువంటి ఎక్కడో ఏదో దున్నపోతుని తీసుకురావటము, అదేంటంటే రోజు కూడా ఏంటంటే ఎన్ని దున్నపో ఇప్పుడు జబ్బు ఉన్న వాటిని అది క్రాస్ చేస్తూ పోతూ ఉన్నదనుకోండి, ఆ జబ్బు మనదానికి అంటుకునేదానికి అవకాశం ఉంటుంది కదా. అవి మనం తొలగించేదానికే మనం కృత్రిమ గర్భధారణ చేసుకొని దేనికి దానికి జబ్బు అంటువ్యాధులు ఒకదానికొకటి పోకుండా గర్భంకు సంబంధించిన వ్యాధులు ఒకదానికొకటి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మీరు ఆ దున్నపోతు దాటించడమే మీరు చేసినటువంటి అది పొరపాటు అండి. మీరేం చేస్తారంటే ఒక్కసారి లోపల గర్భం లోపల ఉండేటువంటి వాతంలాగా చేరుంటుంది, ఎండోమెట్రైటిస్ అని అంటాం అన్నమాట. ఆ చీము రావడానికి కూడా కారణం అదే. ఆ ఇన్ఫెక్షన్ని మనం తగ్గించుకునే దానికి ఏం చేస్తారంటే మనకు పశు వైద్యుని సలహా తీసుకొని లోపల ఉండేటువంటి ద్రవాలు అంటే మనకి యాంటీబయాటిక్ మందులు వాడితే లేదా గర్భం లోపలికి ఎక్కించడమా లేకపోతే కండకి ఎక్కించడం అనేది మనకు డాక్టర్ గారు చెప్పి వాళ్ళ సలహా తీసుకొని మీరు అవి చేసుకుంటే మనకి తొందరగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకి ఎదగి రావడానికి అవకాశం ఉంటుంది. నార్మల్గా మీరు ఏం చేస్తారంటే కృత్రిమ గర్భధారణకే మీరు మొగ్గు చూపించండి. మీకు ఈ నాటు వాటి తేటి అది ఒకటి అండి. కృత్రిమ గర్భధారణ కూడా మీరు ఏంటంటే అపోహ అంటే ఒకటి కూడా ఇప్పుడు 10 వేశాను అనుకోండి, నేను 10 కట్టవు, నేనే చెప్తున్నాను 10 కట్టవండి. అందులో సగం కడితే 5 కడితే దాని సక్సెస్ అయినట్టు. దాని రేట్ అంత ఉంటుంది, 40-50% వరకే ఉంటుంది మనకి. కాబట్టి అన్నీ బాగుండాలి. అండం కరెక్ట్గా టయానికి విడుదల కావాలి,
మనం చేసే గర్భధారణ కూడా టెక్నిక్ కూడా కరెక్ట్గా గర్భధారణ మిడ్ సర్వీక్స్ అనేది అక్కడ మనం కరెక్ట్గా చేయాలి. యద లక్షణం కరెక్ట్గా ఉన్నప్పుడు మిడ్ ఇట్లో కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు మనం చేయాలి. రకరకాలు ఉంటాయి సమస్యలు మనకి. అన్నీ బాగుండి చేస్తేనే మనకు 50% మనకి ఉన్నదని చెప్తున్నప్పుడు మనకి 100కు 100 ఒక్కసారికే మీరు అలా నిరుత్సాహపడకూడదు. ఖచ్చితంగా రెండోసారి ప్రయత్నించి ఉంటే మీకు అది కట్టి ఉండేది. ఓకే, థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, ఈ విషయం వివరించండి. అంటే ఇప్పుడు రైతు తన పశువుల్లో గనక పరాన్నజీవులు చేరాయి, బాధపడుతుందని తెలిసినప్పుడు దానికి ఎలాంటి పరీక్షలు చేయించాలి, నమూనాలు ఎలా సేకరించాలి? ఇప్పుడు మనం జీర్ణకోశ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనదండి. ఎక్కువగా వచ్చేటువంటి పశువుల్లో వచ్చేటువంటి సమస్యలు రైతులు ఈజీగా అంటే సులభంగా గుర్తించగలిగేటువంటిది జీర్ణ సంబంధం సమస్య. ఎందుకంటే సార్, పశువు పారుతూ ఉన్నది, లేకపోతే పల్సగా ఉన్నది, నీళ్లలాగున్నది, రక్తం ఉన్నది, రకరకాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్యాడ్ అనేది మనం పరీక్ష చేయటం వల్ల ఏంటంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది మనకి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం అంటే అది దానికి ఎంత మేత వేస్తే అంత మేత దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి ఈజీగా, ప్లస్ దానికి సంబంధించినటువంటి శక్తి విడుదల కావాలి, రక్తంలో రగాలి, దాని రూపంలో మనకు పాలు కానీ మనకు మాంసం కానీ గుడ్లు కానీ మనకు బయటికి రావాలి. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా ఉంది లేదనేది ఈ పేడ దాన్ని బట్టి చూడొచ్చు. అంటే నార్మల్గా ఎలా వేస్తున్నది రోజు అనేది రైతు గమనిస్తుంటాడు. దానికి ఏ విధంగానైనా డీవియేషన్గా అంటే అబ్నార్మల్గా ఉండటం, అంటే పల్చగా వేయటమో, లోపల ఏదన్నా చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమన్నా కనిపించటమో, లేకపోతే ఈ మనము చిన్న అటువంటి రక్తము కానీ లేకపోతే ఇలాంటివి కూడా కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం. చీములాగా రావటము ఇవన్నీ కూడా గమనిస్తుంటాం. కాబట్టి పేడలో ఏమాత్రం కూడా తేడా కనిపించిన వెంటనే రైతు సోదరులు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనకి బొటన వేలు సైజ్ అంత పేడని మనం శుభ్రమైనటువంటి ఒక చిన్న గాజు ఒక సీసాలో కానీ లేకపోతే చిన్న ప్లాస్టిక్ దాంట్లో కానీ వీటిలో తీసుకొని మనకు దగ్గరలో ఉండేటువంటి ప్రయోగశాలకు కానీ లేకపోతే మీకు ప్రతి హాస్పిటల్లో కూడా సూక్ష్మదర్శిని ఉంది. డాక్టర్ గారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వ్యవధి లోపలే మీకు లోపల ఏమున్నది పేడ లోపల పరీక్ష చేసి చెప్తారు. ఆ రకానికి పురుగుకి మనం మందులు వాడుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఈ పరాన్నజీవుల వ్యాధులు వచ్చినప్పుడు అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాల్ రెడీగా ఉంది, వారితో మాట్లాడిన తర్వాత ఈ విషయం మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంతోష్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే, టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. టీవీ చూడకండి, ఫోన్ లో మాట్లాడండి. మేడం, మా బర్రె కొడుకు ఇట్లా కురుపులే మేడం, ఇట్లా పాలు పెడతాం కదా మేడం. చెప్పండి చెప్పండి సార్, మీరు టీవీ చూడకుండా ఫోన్ లో చెప్పండి. హలో సార్, నమస్కారం. నమస్కారం, చెప్పండి. నమస్కారం, మీ ప్రశ్న చెప్పండి. మాకు వినిపిస్తోంది, మీరు టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి, మీ ప్రశ్న చెప్పండి. నమస్కారం, చెప్పండి. సార్, ఒక విషయం అంటే ఇట్లా మనం పొదుగు సార్, పాలకు పళ్ళకు అన్ని చిన్న చిన్న కురుపు బర్రె తాగుతాం సార్ పాలు పెట్టేటప్పుడు, ఎట్లా సార్ మార్గం? పైన పైన మాత్రమే వచ్చినాయండి, పైన మాత్రమే, రొమ్ములకి పైన మాత్రమే మనకి పాలు తీసేటప్పుడు రొమ్ములకి పైన మాత్రమే చిన్న చిన్న కురుపులుగా చీము కురుపులాగా వచ్చినాయి, అవేనా మీరు చెప్తుంది? హలో, సరే, అది ఆయన అడిగిన దాన్ని బట్టి చెప్తున్నా. మీరు ఏంటో పైన చెప్పండి. సరే సరే, అలాగే. ఇప్పుడు మీరు ఏంటంటే పాలు అవన్నీ కూడా బాగానే నార్మల్ గానే ఉన్నాయా? పాలు నార్మల్ గానే ఉన్నాయా? ఏ వేరే ఏమి తరకలు గానీ రక్తం పైన? ఇప్పుడు మీరు అడిగిన దాని మీరు ఏంటంటే పాలు అన్ని బాగానే ఉన్నాయి, దాంట్లో జబ్బు లక్షణాలు ఏం లేవు, పైన మాత్రమే చిన్న చిన్న కురుపులు లాగా. ఇవి ఏంటంటే కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ పాక్స్ లాగా కూడా వస్తుందండి, చిన్న చిన్న కురుపులు, చీమ కురుపులాగా తయారైపోయి అదేంటంటే పాలు అది పట్టుకోగానే నొప్పిలాగా ఉండేసేటువంటి పాలు అనేటి గేదెలు కానీ అవి కానీ ఆవులు కానీ ఏంటంటే మనకి కాలుతో తనుతూ ఉంటాయి. ఎందుకంటే మనం పట్టుకొని పాలు పిండటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ చిన్న కురుపులు ఏంటంటే నొప్పిగా ఉండి అవి తీయకుండా చేసేదానికి ఉంటాయి. వీటికి ఏం చేస్తారంటే
ఏంటంటే మీరు బోరిక్ పొడి ఉంటుంది మీకు. ఏంటంటే దీనికన్నా ముందుగా మనకి లోగాల్ సైడిన్ కానీ ఇలాంటివి కానీ మనము బెటాడిన్ కానీ చిన్న చిన్నటువంటివి గోరువెచ్చని నీళ్ళలో ఒక 4-5 ml వేసేసి శుభ్రంగా పొదిగిని బాగా కడగండి. ఎందుకంటే దానిపైన ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ అంతా కూడా శుభ్రంగా పోతుంది. మంచి శుభ్రమైనటువంటి పొడిగుడ్డతో శుభ్రంగా చేసిన తర్వాత దానిపైన బోరిక్ పొడి అని మనకు దొరుకుతుందండి. మీకు హాస్పిటల్కి వెళ్ళినా దొరుకుతుంది, మనకి మందుల షాపులో కూడా దొరుకుతుంది. బోరిక్ పొడిని మీరు ఏం చేస్తారంటే వేప నూనెతోటి రెండు కూడా శుభ్రంగా బాగా మిక్స్ చేసి దానికి ఆ పొదుగు దగ్గర ఏంటంటే ఆ పుండ్లు కురుపులు ఎక్కడైతే ఉన్నాయో దానికి పూయండి. మీకు 2-3 రోజుల్లో పైన కురుపులే కాబట్టి శుభ్రంగా మానిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికి కూడా మీకు రెస్పాన్స్ కనుక లేకపోయినట్లయితే ఒకవేళ ఏదన్నా డాక్టర్ గారు సలహా తీసుకొని యాంటీబయాటిక్ మందు ఏదన్నా వాడుకోవటం వల్ల లేదా యాంటీబయాటిక్ క్రీములు అంటే ఆయింట్మెంట్ లాంటివి కనుక రాయటం వల్ల కూడా మీకు తగ్గిపోతుందండి. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. మీ నుంచి ఇంకా విషయాలు తెలుసుకోవాలని ఉన్నా కూడా సమయాభావం వల్ల కుదరటం లేదు. ధన్యవాదాలండి, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చేసి ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించారు. నమస్కారం. నమస్కారం. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరొకసారి కలుద్దాం మరొక అంశంతో. అంతవరకు సెలవు. నమస్కారం.